మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మందుల కొనుగోలులో 900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసులో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను తిరుపతిలో అరెస్ట్ చేశారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆధ్వర్యంలో రమేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు అధికారులు. అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడిపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దాదాపు 100 పోలీసులు అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. కనీసం మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదని, వారి కుటుంబ సభ్యులు ఫోన్లో కాంటాక్ట్ చేసినా ఫోన్ అందుబాటులో లేకుండా చేశారని తెలిపారు. జగన్ ఉన్మాదం, పిచ్చి, పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. అచ్చెన్నాయుడిని ఎక్కడికి తీసుకువెళ్లారో తెలీదు, ఎందుకు తీసుకువెళ్లారో తెలీదు అన్నారు చంద్రబాబు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తీసుకువెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనికి సీఎం జగన్, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్ చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమే అన్నారు. దీనికి నిరసనగా బడుగు బలహీన వర్గాల ప్రజలు నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. బీసీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ పరిపాలనలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని ట్వీట్ చేశారు లోకేష్. ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు ఏసీబీ జేడీ రవికుమార్. అచ్చెన్నాయుడు, డాక్టర్ రమేష్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్ ను అరెస్ట్ చేశామన్నారు. ఇవాళ సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామన్నారు. మందులు, వైద్య పరికరాల కొనుగోలులో 150 కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. ఇప్పటి వరకు స్కామ్ లో 19 ప్రమేయం ఉన్నట్టు గుర్తించామన్నారు. సుమారు 150 కోట్లు ఇందులో ఈ బడ్జెట్ స్కామ్ జరిగినట్టు దర్యాప్తులు వచ్చిన తర్వాత ఇందులో ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం ఏంటంటే నిబంధనలు ఉల్లంఘించి ఈ అక్రమాలు జరిగాయి. ఇందులో ఏంటంటే మెయిన్ నాన్ రేట్ మెడిసిన్స్ పర్చేసింగ్, అలాగే ల్యాబ్ కిట్స్ పర్చేసింగ్, సర్జికల్ ఐటమ్స్, అలాగే ఈ మెడికల్ డైరెక్టర్కి సంబంధించిన ఫర్నిచర్ పర్చేసింగ్స్, బయోమెట్రిక్, అలాగే కాల్ సెంటర్, ఈసీజీ సర్వీసుల మీద ఇది ప్రభుత్వ నిబంధనలకి ఉల్లంఘించి దానికి ఈ ప్రభుత్వ ఆస్తులు కొంత ఇవన్నీ ఫండ్స్ కూడా మిస్యూజ్ అయ్యి దీనికి సంబంధించిన డైరెక్టర్ సీకే రమేష్ కుమార్ అని వాళ్ళు బంధువుల పేర్ల మీద ఫేక్ బిల్స్, ఫేక్ ఇన్వాయిసెస్, అలాగే హెడ్లెట్స్ లెటర్స్ కూడా ఇవన్నీ వితౌట్ ఎనీ ఈ టెండర్స్ కాల్ ఫర్ చేయకుండా వీళ్ళు డైరెక్ట్గా నామినేషన్ బేసిస్లో టెండర్స్ కేటాయించి మార్కెట్ రేట్ కన్నా సుమారు 50% నుంచి 130% వరకు ఎక్స్ట్రా రేట్స్ ఇవన్నీ వేసి
అవుట్ ఆఫ్ 988 క్రోర్స్ 988 కోట్లు ఈ 5 సంవత్సరాలకి కేటాయించిన దాంట్లో 150 కోట్లు అక్కడ అవినీతి జరిగినట్టు ఈ ఏసీబీ దర్యాప్తులో చేరింది దీంట్లో సీకే రమేష్ కుమార్ డైరెక్టర్ ఎక్స్ డైరెక్టర్ అన్న రిటైర్ అయిపోయారు ఆయన అలాగే డాక్టర్ విజయ్ కుమార్ ఆయన కూడా ఒక డైరెక్టర్ రాజమండ్రి అందులో మన ఎక్స్ మినిస్టర్ గారు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేస్ గౌరవ అచ్చెన్నాయుడు గారు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలిన తర్వాత వీళ్ళందరినీ కస్టడీలో తీసుకోవడం జరిగింది వీళ్ళందరినీ జ్యూరిడిక్షన్ జడ్జి గారు ఏసీబీ కోర్టు జడ్జి విజయవాడ కోర్టులో వాళ్ళని ఏసీబీ వారు హాజరు పెడుతున్నారండి